హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రమాదకరమైనటువంటి వాటర్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. కిలిమంజారో బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ వాటర్ స్లైడ్ ప్రపంచంలోనే రెండవ అతి ఎత్తైనది. దీని యొక్క ఎత్తు 163 ఫీట్లు. ఈ వాటర్ స్లైడ్ లో రైడ్ చేసేవారు అత్యంత వేగంగా కిందికి వస్తారు. అత్యంత ఎత్తు నుండి కిందికి రావాలి కాబట్టి చాలా మంది దీన్ని ఎక్కడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకులు మాత్రం దీని రైడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వైల్డ్ బీస్ట్ అండ్ మెమోత్ స్లైడ్ ప్రపంచంలోని అతి పొడవైన వాటర్ స్లైడ్ గా దీనిని చెప్పవచ్చు. 2010వ సంవత్సరంలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఎక్కువగా భయపడేటువంటి వారు దీనిపైకి ఎక్కకపోవడమే మంచిది. దీని పొడవు 1700 ఫీట్లు. ఈ వాటర్ స్లైడ్ రైడ్ ని పూర్తి చేయడానికి 2 నిమిషాల సమయం పడుతుంది. 4 వ్యక్తులు ఒకేసారి ఈ రైడ్ ని చేయవచ్చు. ఇక ఇక్కడే మెమోత్ అనే మరో వాటర్ స్లైడ్ కూడా ఉంటుంది. దీని యొక్క పొడవు 1761 ఫీట్లు. ఈ రైడ్ పూర్తి చేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. ఈ రైడ్ ని ఒకేసారి 6 వ్యక్తులు చేయవచ్చు. లీప్ ఆఫ్ ఫెయిత్, ఇది అట్లాంటిస్ ఐలాండ్ లో ఉంది. దీని యొక్క పొడవు 160 ఫీట్లు. దీనిలో కొంత భాగం నీటి లోపల కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఈ వాటర్ స్లైడ్ యొక్క నిర్మాణం అనేది అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ నీటిలోనే అతి ప్రమాదకరమైనటువంటి షార్క్స్ కూడా కనిపిస్తాయి. వీటిని చూసి కొంతమంది భయపడుతూ ఉంటే మరికొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బ్రెజిల్ వాటర్ స్లైడ్. ఈ వాటర్ స్లైడ్ అనేది అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దానిని మనం వీడియోలో చూడవచ్చు. దీనిలో ముందుగా ఒక ట్యూబ్ లో నుండి వచ్చి ఒక దగ్గర రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. ఇక అలానే చాలా మంది అక్కడికి చేరుకుని ఒకేసారి అందరూ వాటర్ లో పడిపోతారు. వాల్కెనో స్లైడ్. వాటర్ స్లైడ్ అంటే ఇష్టపడని వారు, అలాగే సాహసాలు చేయడం అంటే ఇష్టపడేవారు ఈ వాల్కెనో స్లైడ్ ని ఇష్టపడతారు. ఈ అగ్నిపర్వతంపై రైడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది చేయడానికి ఖచ్చితంగా ఎంతో ధైర్యం ఉండాలి. ఈ అగ్నిపర్వతం యొక్క ఎత్తు మొత్తం 750 మీటర్లు ఉంటుంది. ఇక పైనుండి కిందికి రావడానికి మొత్తం 15 సెకండ్లు మాత్రమే పడుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పైనుండి కిందికి ఎంత వేగంగా వస్తారో. ఆర్కెలర్ మీటర్ స్లైడ్. 2012వ సంవత్సరంలో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఎత్తు 180 మీటర్లు. దీనిలో అత్యంత వేగంగా ముందుకు కదలవచ్చు. ఎక్కువగా భయపడేవారు ఈ రైడ్ ని చేయరు. స్పేస్ బోట్. ఈ వాటర్ స్లైడ్ ఇటలీలో ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇక దీని రైడ్ అనేది స్పేస్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఎలా ఉంటుందో వీడియోలో చూడవచ్చు. సమ్మిట్ ప్లమ్మెట్ ఫ్లోరిడా. దీనిని ప్రపంచంలోనే 3వ అతి ఎత్తైన వాటర్ స్లైడ్ గా చెప్పవచ్చు. ఇది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంది. ఈ వాటర్ స్లైడ్ చుట్టూ కూడా మంచు అనేది ఏర్పాటు చేయబడి ఉంది. ఇది పైనుండి కిందికి అత్యంత వేగంగా వస్తుంది. అందుకే చాలా ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ రైడ్ ని చేస్తూ ఉంటారు. అక్వాడక్. ఇది పూర్తిగా గ్లాస్ తో నిర్మించబడింది. ఈ వాటర్ స్లైడ్ అనేది డిస్నీ షిప్ లో ఉంటుంది. దీని యొక్క పొడవు 700 ఫీట్లు. ఇక రాత్రి సమయంలో అతి ప్రత్యేకమైనటువంటి లైట్స్ తో ఇది మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. జపానీస్ వాటర్ స్లైడ్. జపాన్ లో ఉన్నటువంటి ఈ వాటర్ స్లైడ్ అతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనిలో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి లైట్స్ అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో రైడ్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఇక ఈ రైడ్ లోనే కొందరు బాగా భయపడిపోతూ ఉంటారు. ఇక మరికొందరైతే స్పృహ తప్పి పడిపోతారు కూడా. గ్లాస్ స్లైడర్. అమెరికాలో అతి ఎత్తైన బిల్డింగ్ పై దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్లాస్ స్లైడ్ ద్వారా 78వ ఫ్లోర్ నుండి 68వ ఫ్లోర్ వరకు రావచ్చు. ఈ రైడ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.